అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టం అనేది అదృష్టం అయితే, ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ కానీ ప్రపంచం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అర్జగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశాడు. ఎంత కిరాతకంగా దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏం చంద్రబాబు ఎందుకు వచ్చాడు అసలు? ఇంకా సిబిఐ నోరిప్పలేదు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే ఏంటంటే, విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంత మానవాళ్ళే, అంత బీరకాయ పీసే, అంత చుట్టారు కాలే, మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్ళే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 75 ఏళ్ళ వయసు, పొలాల్లో రావి చెట్టుకి తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీసు తెచ్చుకోవటం ఏంటి, మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? ఇక అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరుసి ఎవరు రెడ్ లేదు బతికిపోయాం. ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒకడు రెడ్డో లేదా ఎవడన్నా కాపాడో ఏంటి పేరున్నా అని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం. ఈనాడు జ్యోతి, అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతా ఉంటే, అందుకోసం ఎలక్షన్ కమిషనర్ గారిని కలిశాం, అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు, ఆయన కొడుకు? ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితగతిన దీన్ని కట్టండి, అరకట్టండి. ఈ ఓడ వెనకాల మరింకో ఓడ కానీ మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను తిరిగేదంతా చేసిన సావాసాలన్నీ కూడా దొంగల దొంగలతోనే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగే సింగపూర్ నుంచి ఒక దొంగను తెచ్చి మొత్తం రాత మర్యాదలు చేసి ప్రభుత్వాన్ని అప్పజెప్పేశాడు. కొత్త అల్లుళ్ళగా మర్యాదలు చేసేవాడు అతన్ని అడ్డం పెట్టి. ఇవాళ అదే సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు. పాపాలు చేశాడు, దోచాడు సింగపూర్ని అని చెప్పని, తప్పుడు వ్యాపారాలు చేశాడని చెప్పని, లంచాలు తీసుకున్నాడని చెప్పని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో తప్పుడుతనంతో, దొంగతనాలతో, అవినీతి పరులతో, మాఫియా వ్యక్తులతో అంటగాగినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి అతనుకున్నటువంటి పరిచయాలలో ఈ రకమైనటువంటి దిగజారి అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటువంటి తండ్రి లాంటి మామను పొడిచినాడు, బావమరిదిని కాళ్ళు పుచ్చుకు లాగినాడు, వదిన గారిని తోడల్లుణ్ణి మోసం చేసినాడు, ఒకే కడుపున పుట్టినటువంటి సొంత తమ్ముణ్ణి వంచన చేసినటువంటి అంటే రాజకీయాల కోసం ఎవడినైనా ఎంతకైనా నమ్ముకున్న వాళ్ళని కూడా ఏ రకంగా దిగజార్చి ప్రవర్తిస్తాడో మనకు ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేయాలి. మళ్ళీ ఈ ఎన్నికల లోపు
వీళ్ళు డ్రగ్స్ తెచ్చి జనాల మీద వదిలి పంచిపెట్టకుండా ఓటు కోసం ఏమైనా చేసేటువంటి దిగజారే ప్రవర్తన చేయకుండా అరికట్టాలని చెప్పిన ఎలక్షన్ కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఆయన తప్పకుండా కేంద్ర ఎన్నికల కమిషనర్ గారి ద్వారా కేంద్ర సంస్థలన్నీ కూడా విచారణ సంస్థలన్నీ కూడా ఎలర్ట్ చేసి అటువంటి పాపాలు జరగకుండా చూస్తానని చెప్పి ఆయన చెప్పారు. అలాగే నిన్న రాత్రి ఈ విషయం చేయమే కార్యక్రమం తన సొంత ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విషం చిమ్మాడో దీన్ని కూడా కాపీ ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన చదివి ఇది చంద్రబాబు నాయుడు గారు సొంత అకౌంటా అని అడిగారు. అవునండి, ఇది ప్రెస్ స్టేట్మెంట్ కాదు, ఆయన ట్విట్టర్ అకౌంటే అని చెప్పాం. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి, చంద్రబాబు నాయుడు సొంత ట్విట్టర్ అకౌంట్లోంచి పర్సనల్ అకౌంట్లోంచి ఇది ట్వీట్ చేశాడు. ఈ రకంగా ట్వీట్ చేయడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఏదైతే ఎన్నికల నియమావళి అనుసరించి ఇది తప్పుడుతనం. ఇది క్లియర్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో చెప్పింది. ఎక్కడా కూడా నిందలేయటం కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద, రాజకీయ వ్యతిరేకుల మీద తప్పుడు ప్రకటనలు కానీ నిందారోపణలు కానీ చేస్తే చేయకూడదు, చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తారు అని చెప్పని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కూడా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే విచారణ చేసి ఇటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా అని చెప్పని వారిని రిక్వెస్ట్ చేశాం. వారు కూడా తప్పకుండా దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాను, విచారణ చేసి దాని కింద వస్తే కనుక తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు. అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారు, పురంధేశ్వరి గారు, భువనేశ్వర్ గారు మన్నించండి, చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారు, భువనేశ్వరి గారు నిన్న ఆవిడ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పక్కన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అలాగే ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉండగా ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కింద వచ్చేటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆవిడ చెక్కులు పంచిపెట్టడం అనేది సాక్షాత్తు వాళ్ళ ఈనాడులోనే అచ్చు వేశారు. అమ్మగారు చెక్కులు పంచి పెడుతున్నారని చెప్పని ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోమని నిన్న ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా అయ్యా సీఓ గారు నిన్న ఇచ్చాం, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా వారిని అడిగాం. నేను జిల్లా కలెక్టర్లకి ఆ సంబంధిత జిల్లా కలెక్టర్కి రాస్తున్నాను, రాసి ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దాంట్లో చెక్ ఇవ్వటం అనేది పొరపాటు, చెక్ ఇవ్వటం అనేది కరెక్ట్ అయితే కనుక చర్యలు తీసుకోమని చెప్పని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తాను, సంబంధిత కలెక్టర్ కానీ కూడా వారు చెప్పడం జరిగింది.